యేసు ప్రభువు ఏం చెప్పారు నీతో? వాక్యం అందించు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, వాక్యం ప్రకటించండి అన్నారు. ఈ మనుషులు ఏమవుతారో వీళ్ళ భవిష్యత్తు చెప్పాలి, ప్రపంచ దేశాలు ఏమవుతాయో భవిష్యత్తు చెప్పాలి. ఎందుకు? సంభవింపబోవు సంగతులు ఆయన మీకు బోధించును. ఆయన బోధించాడు కనుక బైబిల్లో ఉన్న సంగతులు నీకు తెలిస్తే ఏం సంభవిస్తుందో ఈ ప్రపంచానికి నువ్వు చెప్పగలవు. సంభవింపబో సంగతులు ఏమైనా దేవుని పిల్లలా? ఈరోజు ప్రపంచానికి తెలియజేయవలసినటువంటి భవిష్యత్తు, ఆ భవిష్యత్తు ఏంటో తెలుసా? భవిష్యత్తు ఎవరికి ఉందో తెలుసా? భవిష్యత్తు దేనికి ఉందో తెలుసా? చూపిస్తాను చూడు వాక్యం. ప్రకటన గ్రంథం మొదట అయితే 4వ వచనం, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి. చదివారందరూ? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి. వర్తమానం, భూత, భవిష్యత్. వర్తమానం ఉంది, భూతకాలం ఉంది, భవిష్యత్ కాలం ఉంది. ఎవరికో తెలుసా? ఎవరికట అక్కడ ఉంది? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, ఉన్నవానికి ఉంది భవిష్యత్, ఉన్నవానికి ఉంది వర్తమాన కాలం, ఉన్నవానికి ఉంది భవిష్యత్. ఇంతకీ ఎవరా ఉన్నవాడు? నిర్గమాకాండం 3:14 చూడండి, 14వ వచనం, అందుకు దేవుడు నేను ఉన్నవాడను. మోషే అడిగాడండి, ఎవరు అడిగాడు? 11వ వచనం, ప్రభువా నీ పేరేంటి? ఇశ్రాయేలు అడుగుతాడు, వాళ్ళకి నీ పేరు చెప్పాలి, నువ్వెవరో చెప్పాలి అని పేరు అడిగితే అప్పుడు చెప్తున్నాడు దేవుడు ఏమని? నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను, నాకు పుట్టుక లేదు, నాకు చావు లేదు, ఆది అంతము లేదు, వర్తమానములో ఉంటాను, భూతకాలంలో ఉంటాను, భవిష్యత్ కాలంలో ఉంటాను, కనుక నా పేరే ఉన్నవాడు. ఉన్నవాడు అయిన వాడు మనకన్న తండ్రి అయితే, దేవుడే ఉన్నవాడైతే ఆ దేవుడు ఏమై ఉన్నాడు క్రైస్తవు చెప్పండి? యోహాను సువార్త 4:24, దేవుడు ఆత్మ గనుక. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, దేవుడే ఉన్నాడు, ఏమై ఉన్నాడు? ఆత్మయ్యై ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆ ఆత్మ అయిన దేవుడు ఎవరు, ఏం పేరు? ఉన్నవాడు. ఉన్నవాడు గనుక, ఉన్నవాడు ఆత్మే అయితే, ఆత్మ ఉన్నదే అయితే, ఆ ఉన్నవాణి అయినటువంటి ఆత్మకి ఏముందో తెలుసా? ఎప్పట్లో ఉన్నాడో తెలుసా? అదే ప్రకటన 1:4 చదివారు. ఏమని? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడు. వర్తమానం ఉంది, భూతకాలం ఉంది, భవిష్యత్ కాలం. అంటే భవిష్యత్తు ఉన్నది దేనికి చెప్పాలి మీరు? ఇప్పుడు ఏముంది, ఎవరికి భవిష్యత్తు? దేనికి భవిష్యత్తు? ఆత్మకుంది భవిష్యత్. ఈ శరీరానికి భవిష్యత్తు ఉందా? నేనే చెప్పేస్తాను చచ్చిపోతామని. చిలక అనిపిస్తే మనం అనుకుంటాం ఏమని, ఈ చెయ్యి చూపించేస్తాం, చిలక్కి ఇచ్చేస్తాం. నీకు చెప్పని భవిష్యత్తు చిలక్కి చెప్పాడా దేవుడు? నీ భవిష్యత్తు నీకు చెప్పలేదు. ఎంత ఉందండి బుర్ర? ఎంత మెదడు ఉంటుందండి? చిన్న మెదడు. నీ మెదడు ఎంత ఉంటుంది? ఎంత మెదడు, ఎంత మెదడు ఉన్నటువంటి నీ భవిష్యత్తు నువ్వు తెలుసుకోకుండా, నీకు చెప్పకుండా, నీ భవిష్యత్తు చిలక్కి చెప్పడానికి చిలక దగ్గరికి వెళ్తున్నావా? బుర్రంగా అసలు నీకు లేదు. దేవుడు ఏమన్నాడు చూడండి, యోబు గ్రంథం 35:11, యోబు గ్రంథం 35:11, భూ జంతువుల కంటే
భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగు చేయించు. అబ్బా మనకే ఉందంటున్నాడు అండి జ్ఞానం, మనకే ఉందన్నాడు బుద్ధి. ఆకాశ పక్షి కంటే నీకు బుద్ధి ఉంది, భూ జంతువుల కంటే నీకు బుద్ధి ఉంది. బుద్ధి లేని దాని దగ్గరగా బుద్ధి ఉన్న నీవు నీ భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి అంటావు అంటున్నాడు దేవుడు. చెప్పండి, ఆలోచించండి, దేవుని వాక్యం అండి. మీ భవిష్యత్తును తెలుసుకోవాలి, మీరేమవుతారో తెలుసుకోవాలి, అసలు మీరు మీకు ఎంత భవిష్యత్తు ఉందో మీరు తెలుసుకోవాలి. భూమి మీద నువ్వు యేసుక్రీస్తు వారు ఎలాగైతే బ్రతికారో అలాంటి బ్రతుకు నువ్వు బ్రతకాలి. నేను జయించి నా తండ్రి సింహాసనం కూర్చున్నాను, మీకు కూడా అలాంటి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నానని యేసుక్రీస్తు వారు చెప్పారు. అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా? అలాంటి అద్భుతమైన జీవితం కావాలని మీరు అనుకుంటున్నారా? చనిపోయిన తర్వాతే ఉందని జీవితం ఒక కొంగలి పురుగు ఉందనుకోండి, చూపు అసహ్యంగా ఉంటుంది, వెంట్రుకలతో ఉంటుంది, మెల్లిగా నడుచుకుంటూ వెళుతుంది. కానీ ఆ కొంగలి పురుగు ఏమైపోతుందో తెలుసా? సీతాకోక చిలుకగా మారిపోతుంది. ఒక పురుగు కొందండి ఒక ఆలోచన, ఒక పురుగు కొంద ఏమని, నేను సీతాకోక చిలుకగా మారిపోతున్నాను, నేను ఎగురుతాను, నాకు రెక్కలు వస్తాయి, నాకు అందమైన ఆకారం ఉంది, ఈ ఆకారాన్ని అసహించుకునే వీళ్లకు ఒక అందమైన ఆకారంలో ఎగురుతుంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకునే పరిస్థితి నాకుంది అని చిన్న పురుక్కే భవిష్యత్తు ఆలోచన ఉంటే, పురుక్ కంటే పెద్దవాళ్ళు, జంతువుల కంటే గుర్తున్నదే, ఆకాశ పక్షుల కంటే మీకు ఎక్కువ జ్ఞానం ఉంది, ఈ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించరా? ఇలాంటి భవిష్యత్తు గురించి ప్రపంచానికి ప్రకటించరా? లోపం పోతుందని చెప్తావా? యేసు ప్రభు నమ్మితే కడుపు నొప్పి తగ్గిపోద్ది అంటావా? రూపాయి ట్యాబ్లెట్ అయితే కడుపు నొప్పి తగ్గిపోద్ది, ఆల్రెడీ వచ్చిన తలనొప్పి ఎనాసిన మాత్రమే రూపాయి తలనొప్పి తగ్గిపోద్ది. దీనికి ప్రభు కావాలా నీకు? యేసు ప్రభు అంత చీప్ అయిపోయాడా? ఈరోజు క్రైస్తవ దేవుడు చీప్ చేసి పడిశారండి. యేసు ప్రభు నమ్ముకోండి, ఆయన మీకు అన్ని తీర్చేసి ఆయనే పిలిచేవాళ్ళని కూడా చూస్తాను అంటున్నానండి. ఒక ఆయన టీవీలో యేసు ప్రభు నమ్ముకొని ఉన్న మంచి వివాహం జరుగుతుంది అంటే ఆయన పెద్ద పెళ్ళ పేరగా. ఈరోజు దేవుని ఏం చేశారంటే చీప్ చేసి పడిశారండి. కారణం ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు చెప్పే భవిష్యత్తు ప్రభు నమ్ముకుంటే భూమి మీద నువ్వు బాగుంటావు, ఇది కాదు చెప్పవలసిందే. ప్రభు నమ్ముకుంటే నీ ఆత్మకు మరో భవిష్యత్తు ఉంది. ప్రభు నమ్ముతే చచ్చిపోతే తిరిగి బ్రతుకుతావు. ఒక విత్తనం ఎలాగైతే భూమిలో పడి చచ్చిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, ఆ చచ్చిపోయే విత్తనమే మహావృక్షంగా మారిపోతుంది. ఒక చిన్న చింత పెట్ట భూమిలో పడిపోతుంది, కానీ అది ఏమవుతుంది తెలుసా? మహావృక్షం అండి. ఇది అంత పెద్ద చింత చేతి ఎక్కడ ఉంది? అంత మహావృక్షం చిన్న చింత పెట్టలో ఉన్నదని నువ్వు నమ్మితే ఆకారం రావాలంటే అది చావాలి, మట్టిలో పడిపోవాలనేది నీకు తెలిస్తే దానికి మరో ఆకారం ఉంటే ప్రతి విత్తనం చచ్చిపోయి బ్రతుకుతుంది, వాటికి బ్రతుకుందని నువ్వు నమ్మితే నువ్వు చచ్చిపోతే నీకు మరో బ్రతుకు లేదా? నీకు మరో భవిష్యత్తు లేదా? ఇదే భవిష్యత్తు, ఇదే జీవితం, ఈ జీవితంలో సుఖం అనుభవించాలని నువ్వు అనుకుంటే నువ్వు కూడా ఈ మట్టిలో కలిసిపోతావు. మట్టిలోనికి కలవక మునిపే, మరణం రాక మునిపే నీ ఆత్మకి దేవుడు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తు నువ్వు భూమి మీద బ్రతుకున్నప్పుడే తెలుసుకోగలిగితే భవిష్యత్ చెప్పేవాడు దేవుడే అనుకుంటే, భవిష్యత్ చెప్తున్నది బైబిలే నువ్వు తెలుసుకుంటే, భవిష్యత్తు ఉన్నదని చెప్పినది యేసుక్రీస్తే నువ్వు తెలుసుకుంటే, ఆ యేసుక్రీస్తు వారే అంటున్నారు ప్రతి మనిషికి చనిపోయిన తర్వాత మరో భవిష్యత్తు ఉంది. ఎలాంటి చెప్పండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నేను తిరిగి లేచాను మూడు దినాల్లో. మూడో దినం ఎలాగైతే నేను తిరిగి లేచాను, చనిపోయిన తర్వాత నాకు ఎలాగైతే బ్రతుకుంది, చనిపోయిన నేను ఎలాగైతే బ్రతికాను, నా భవిష్యత్తు తెలుసుకున్న మీరు ప్రపంచానికి చెప్పండి భవిష్యత్తు చనిపోతే బ్రతుకుందని.
మీ ఆత్మకు మరి జీవితం ఉందని చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మీకు ఇవ్వవలసినటువంటి జీవితం చనిపోయిన తర్వాత జీవితం అండి, ఈ జీవితం కాదు. ఈ జీవితంలో మీకు అన్నీ ఇచ్చాడు. గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, కాయలు ఇచ్చాడు, పూలు ఇచ్చాడు, సూర్యుడు ఇచ్చాడు, చంద్రుడు ఇచ్చాడు, వర్షాలు ఇచ్చాడు, ఇంకేం కావాలి చెప్పండి. ఎవరు దేవుడు ఫలానాది ఇవ్వలేదు అని ఒక్కటి మీరు చూపించండి. గ్రౌండ్ లో చూపించలేరు మీరు, మీరేం చూపించగలరు. విశ్వంలో మీ 60 సంవత్సరాల జీవితానికి ఏం కావాలని ఇచ్చాడు. ఈ భవిష్యత్తు కాదు, మీ ఆత్మకు మరో భవిష్యత్తు ఇవ్వాలనుకున్నది దేవుడు. కారణం భవిష్యత్తులో ఉన్నది ఆత్మ, ఆత్మకే భవిష్యత్తు ఉంది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు దేవుడైతే ఆ ఉన్నవారి నుండి వచ్చినటువంటి నీకు భవిష్యత్తు.